జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం త్రివిక్రమ్తో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఇక జనాల్లోనే ఉండాలని జనసేన అని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో పర్యటించాలనే అంశంపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పవన్ పర్యటించాల్సిన రూట్ మ్యాప్ ఖరారు అయిన వెంటనే పవన్ ప్రజల్లోకి వెళ్లేందుకు బస్ యాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక పవన్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జనసేనతో ఎవరి పొత్తు ఉంటుందనే విషయంపైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇదే సమయంలో జనసేన నుండి పోటీ చేసే వారి పేర్లు మాత్రం బయట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రముఖంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారి పేర్లే ఎక్కువగా వినబడుతున్నాయి. సినీ పరిశ్రమలో పవన్తో అత్యంత సన్నిహితంగా ఉండే కమెడియన్ అలీ ఈసారి పోటీ చేయడం ఖాయమని, ఆయనకు గుంటూరు ఈస్ట్ సీట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణపై పవన్కు ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన్ను జనసేన తరఫున మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పోటీకి దించుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక పవన్కు ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను భీమవరం నుండి బరిలోకి దించుతారనే వాదన వినిపిస్తోంది. అయితే ఇందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక పవన్ వీరాభిమాని అయిన ఓ యువ నిర్మాత సైతం విశాఖ జిల్లా నుండి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. టీడీపీలోని ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ను జనంలో వచ్చే స్పందన అనుగుణంగా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఏపీలో జనసేన పొత్తులను ఖరారు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 40 స్థానాల వరకు పోటీ చేసే అవకాశం ఉంది. వచ్చే జనవరి నుండి జనసేన అని తన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. దీంతో అటు సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్లో కూడా ఆసక్తి రోజుకు పెరుగుతోంది.